Hi, hello friends, welcome to my channel. Na channel e first time chustunnatlayite please subscribe my channel. And ee roju vachesi manam ragi barfi ela cheyalo chuddam andi perfect ga. Ikkada 1 cup ragi pindi anedi teeskuntnam andi and 1 cup bellam anedi teeskuntnamu. Ee cup tho untaithe pindi teeskunnamu, aa cup tho unte manam bellam kuda teeskuntnamu. Sweet takkuva tine vallu half cup teeskovachchu. అండ్ నెక్స్ట్ మిల్క్ ఏ కప్ తోటి అయితే పౌడర్ తీసుకున్నాము ఆ కప్ తోటి 1 కప్ మిల్క్ యాడ్ చేయాలి అండ్ గ్యాస్ ఆన్ చేసి ఇప్పుడు మనం ఒక బౌల్ పెట్టుకుందాం బౌల్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల నెయ్యి అనేది యాడ్ చేశానండి యాడ్ చేసి కొంచెం హీట్ అయ్యాక మనం తీసుకున్నటువంటి ఈ రాగి పిండిని అనేది యాడ్ చేస్తున్నాను ఇక్కడ తీసుకున్నటువంటి రాగి పిండిని యాడ్ చేసి మొత్తం మిక్స్ అయ్యేలాగా కలపండి మనం ఈ ప్రాసెస్ అంతా కూడా లో ఫ్లేమ్లోనే ఉంచుకొని చేసుకోవాలి అలా అయితే మనకి ఈ పిండి అనేది మాడిపోకుండా ఉంటుంది చూడండి ఇక్కడ చూపిస్తున్న విధంగా బాగా మిక్స్ అయ్యేలాగా కలపండి నెయ్యి అండ్ పౌడర్ బాగా మిక్స్ అయ్యేలాగా కలపాలి చూడండి ఈ విధంగా మనకి నెయ్యి అండ్ పౌడర్ అనేది బాగా మిక్స్ అయిపోయాయి కదా ఇప్పుడు మనం తీసుకున్నటువంటి బెల్లం తురుమును అనేది యాడ్ చేసుకుందాము ఇక్కడ తీసుకున్నటువంటి బెల్లంని యాడ్ చేసి మళ్ళీ ఒకసారి కలపెట్టండి ఈ బెల్లం అనేది చాలా సన్నగా తురుముకున్నాం కాబట్టి ఈజీగా మెల్ట్ అయిపోతుందండి ఒకవేళ కాదు అనుకుంటే మీరు పక్కన వేరే బౌల్లో కూడా మెల్ట్ చేసి కూడా మనం ఆ లిక్విడ్ని యాడ్ చేసుకోవచ్చు ఇలా బాగా మొత్తం కలుపుకోవాలి ఇలా బాగా మిక్స్ చేశాక మనం తీసుకున్నటువంటి మిల్క్ని యాడ్ చేస్తున్నాను ఇప్పుడు మొత్తం కలిసేలాగా బాగా మిక్స్ చేయండి ఇప్పుడు మనకి బెల్లం అనేది కరిగిపోతూ ఉంటుంది కొంచెం కొంచెంగా మనం ఇదే ఈ ప్రాసెస్ మొత్తం కూడా లో ఫ్లేమ్లోనే పెట్టుకొని చేస్తూ ఉండాలి చూడండి ఇక్కడ చూపిస్తున్న విధంగా బాగా మిక్స్ చేయండి ఒక 5 మినిట్స్ అయ్యాక మనకు మొత్తం అనేది దగ్గర పడుతుందండి చూడండి మనం మిక్స్ చేస్తూనే ఉండాలి మనకి బెల్లం అనేది ఆల్రెడీ మెల్ట్ అయిపోయింది మనకి మిల్క్ యాడ్ చేసుకున్నాం కాబట్టి ఈ రాగి పిండి అనేది పర్ఫెక్ట్గా కుక్ అయిపోతుంది సాఫ్ట్గా కూడా వస్తుందండి మనకి బర్ఫీ అనేది చూడండి మొత్తం దగ్గరికి అయిపోతుంది బాగా మొత్తం మిక్స్ చేసుకుంటూ ఉండాలి ఇలా బాగా మనం మిక్స్ చేస్తూ ఉండాలి ఎంత పర్ఫెక్ట్గా మిక్స్ చేస్తామో బర్ఫీ అంత మనకి సాఫ్ట్గా కూడా వస్తుందండి చూడండి ఇలా బాగా మిక్స్ అయిపోయాక మనము గ్యాస్ అనేది ఆఫ్ చేసుకోవచ్చు ఇలా ఒక ప్లేట్ తీసుకొని నెయ్యి కానీ ఆయిల్ కానీ అప్లై చేయండి చేసి మనం తీసుకున్నటువంటి మిక్చర్ని ఇందులో వేయండి వేసి మనకు బర్ఫీ షేప్ స్క్వేర్ షేప్ లాగా మనం చేసుకుందాం చూడండి ఇక్కడ చూపిస్తున్న విధంగా చేసుకోండి ఇలా చేసుకొని మనం కట్ చేసుకున్నామంటే మనకు బర్ఫీ అనేది రెడీ అయిపోయినట్టే మనకి మనకి ఇష్టం ఉన్న డిజైన్లో కూడా కట్ చేసుకోవచ్చండి షేప్ చూడండి ఇలా మంచిగా నీట్గా స్క్వేర్ షేప్లో అనేది చేసుకుంటున్నాను ఈ షేప్ అనేది మనం కొంచెం విడిగా ఉన్నప్పుడే కట్ చేసుకోవాలండి చల్లారినాక మనకి షేప్ అనేది కట్ చేసుకోవడానికి కుదరదు గట్టిగా అవుతుంది కాబట్టి ఈ విధంగా స్క్వేర్ షేప్లో అనేది కట్ చేసుకుంటున్నాను మీరు కావాలనుకుంటే వేరే షేప్లో అయినా కట్ చేసుకోవచ్చు చాలా చాలా టేస్టీగా ఉందండి చాలా ఈజీ ప్రాసెస్ సింపుల్గా చేయొచ్చు కిడ్స్ కూడా చాలా ఇష్టంగా తింటారు అండ్ మనం ఏ డ్రై ఫ్రూట్స్ ఉంటాయినా మనం ఇలా డెకరేషన్ అనేది చేసుకోవచ్చు అండి చాలా చాలా టేస్టీగా ఉన్నాయి అండ్ హెల్దీ కూడా మీరు కూడా వన్స్ అయితే ట్రై చేయండి అండ్ రాగి బర్ఫీ అయితే చాలా చాలా హెల్దీ అండి టేస్టీ ఆల్సో చాలా సాఫ్ట్గా కూడా వచ్చేసింది ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్